Ayodhya Rama Mandir Nirmananiki, Nidula Viradala Sekranalo Bhanga, Telangana Loni Pedapalijilla Sultanabadlo, Bank Colony Lo, Pedapalijilla, BJP Adyakshulu, Maji MLA Somarepu Satyanarayana, Viradala Sekrana Karyakramanni Prarambhincharu. Munduga Sultanabadloni, Gopalaswami Devalayamlo, Sultanabad Rural Urban BJP Mandala Adyakshulu Kadari Ashok Rao, Elanki Raju, Mariu RSS Pramukhulato Kalsi, Karapatralu, Pustakalato, Devalayamlo Pujalu Nirvahincharu. Andaru Kalsi, Jai Sri Ramantu, Bank Colony Lo, Viralala Sekarana Karyakramanni, Intintiki Tirugutu Prarambhincharu. Ee Karyakramamlo Somarepu Satyanarayanato Patu, Mandala Adyakshulu Ashok Rao, Y Raju, RSS Ayodhya Trust Jilla Upadhyakshulu Ramachandra Reddy, Putta Prakash, Gandam Rakesh Tho Patuga, BJP Ummadi Karim Nagar Jilla, Maji Adyakshulu, Mesa Arjun Rao, Sultanabad Town General Secretary Sampath, Mahender, Tirupati Yadav, Pedapelli Jilla, BJYM Nayakulu, Pidugu Krishna, Adhika Sankhyalo Mahilalu Palgunnaru. Shukra Garu, Bhartiya Janata Party Lagani, RSS Lo, Shahid Parishad Lo, Nunchi Vachina Mitrulandariki, Namaskaram. Ee Roju, Vishwendru Parishad Karyakramam. Ee Karyakramamlo Bhaganga, Andaru Kalisi Oka Manchi Karyakramaniki, Bayaladaru. Ee Oka Shubha Samayam. Ee Samayamlo, Naaku Ikkada నేను గోపాలస్వామి దగ్గర ప్రార్థన చేసుకొని ఒక మంచి కార్యాన్ని మొదలుపెట్టినందుకు వెలుపొడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 500 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే బాబర్ దండయాత్ర చేసి దేశాన్ని కొల్లగొట్టుకు వచ్చినాడో ఆయనకు రామ జన్మభూమి మీద ఆ గుడిని కూలగొట్టాలి అనే ఒక ద్వేషంతో గుడి గోపురాలను కూలగొట్టాడు. ఎక్కడైతే రాముడు జన్మించినాడో రాముడు జన్మస్థలం ఉందో ఆ గోపురాలను కొనుగొట్టి దానిపైన ఒక డోమ్ వేసినాడు. దీన్ని బాబర్ కొనుగొట్టిన కనుక బాబరీ మసీద్ అని వచ్చింది. దాంట్లో నమాజులు కూడా జరగడం లేదు. అది ఒక పాడుబడ్డ ప్రాంతంలాగా దాన్ని అప్పుడు అక్కడ ఉన్న మన హిందూ స్వరూపం పూజార్లకు నచ్చక మమ్మల్ని చంపినా పర్వాలేదని మళ్ళీ రాముని విగ్రహం చిన్న పెట్టుకొని పూజలు మొదలుపెట్టారు. ఎందుకంటే పూర్వ విగ్రహాలన్నీ కూలగొట్టి పడి బయటపడిస్తారు. అది భరించలేక బాబరు చంపినా పర్వాలేదని పూజలు స్టార్ట్ చేస్తారు. అట్లా నిత్య పూజలు రాముకి జరుగుతూనే వస్తున్నాయి. అక్కడ అది మాకు ఇవ్వండి, మా రామ జన్మభూమి చిన్న ప్రాంతమే అది. మరి వేణుగోపాలస్వామి అంటే చిన్నగా చోళ్ళ చిన్న ప్రాంతం ఉన్నారు, అది కూడా 6 ఎకరాల 5 ఎకరాల ప్రాంతంలో. కానీ ధన ప్రత్యేకత అంటే అది మన హిందూ సాంప్రదాయానికి ఒక ప్రిస్టీజియస్ ప్లేస్. మన రాముడు జన్మించిన ప్లేస్ మనకు లేకుంటే ఎట్లా అన్న ఆ స్థలం మనది, మన హక్కు మనది, మన అది ఒక హిందూ ధర్మాన్నే ప్రశ్నించే రీతిలో ఉంది. కరసేవకులు బయలుదేరారు అన్ని ప్రాంతాల నుంచి వెళ్ళి ఆ డూములను కష్టం కూలగొట్టారు. ఆ తర్వాత రామ మందిర నిర్మాణానికి ప్రతి మనిషి ఒక ఇటుక ఇవ్వాలని కొన్ని వేలు చాలా ఇటుక మనం ఇక్కడ నుంచి అక్కడి వరకు ఇటుకలు పోగు చేసి పంపడం. ఆ తర్వాత చాలా సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతూ వచ్చింది. చివరికి వల్ల అతి ఉన్నత స్థానం సుప్రీంకోర్టులో కూడా ఇది రామ జన్మభూమి అని నిరూపించబడ్డది. దానికి కావలసిన ఆధారాలను కూడా చూపబడ్డది. ఈ ఆధారాలని చూపిన తర్వాత మన ఉన్నత న్యాయస్థానం ఇది రామ జన్మభూమికి సంబంధించింది కనుక ఈ జన్మభూమిలో రాముని మందిరమే కట్టుకోవాలి కానీ మసీదు ఉండడానికి వీల్లేదన్నారు. ఆ తర్వాత వారికి కూడా బాధ కలగకుండా ఇంటర్నేషనల్ జరిగింది. వారికి కూడా చాలా పెద్ద స్థలం, 10 ఎకరాల పైన స్థలం ఇచ్చి అక్కడ మీకు ఒక మసీదు కూడా మేము కట్టిస్తాం ప్రభుత్వం తరఫున అని ఒక నిర్ణయం జరిగింది.
అది అందరికీ సమ్మతమైన నిర్ణయం. దాన్ని ఎంతోమంది తప్పుపట్టడానికి ప్రయత్నం చేసినారు కానీ ఏం చేయలేకపోయినారు. ఈ మధ్యనే మన ప్రధానమంత్రి ఆ రామ జన్మంలో ఒక మందిరాన్ని నిర్మించాలని నిర్ణయం చేసినారు. దానికి భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఈ మందిరం నిర్మించడానికి 1500 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఈ 1500 కోట్ల రూపాయలు మన దగ్గర ఎంతోమంది మన ధర్మాన్ని నమ్మే ఎంతోమంది గొప్ప వ్యాపారస్తులు ఉన్నారు. ఎంత గొప్ప వ్యాపారస్తులు ఉన్నారంటే ఏ ఒక్క కంపెనీకి చెప్పినా కానీ ఆ రామ మందిర నిర్మాణం జరిగిపోతుంది. ఎంతోమందికి వస్తున్నారు.